58 నెలల్లో మీ బిడ్డ పాలనలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు జరిగితే అసూయతో కుళ్ళుతో చంద్రబాబు కడుపు మంటతో అల్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. పేదలకు అందే పెన్షన్లను అడ్డుకున్న ఎల్లో బ్యాచ్ కుట్రలపై ప్రకాశం జిల్లా కొనకనమిట్ల బహిరంగ సభ వేదికగా విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇవి ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు మార్క రాజకీయం అన్నారు. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటని నిలదీశారు. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్ట్ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. 20 జలోసిన్ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపు మంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు ఆయన. పేదలకు మంచి జరిగిస్తూ ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకునే అక్కసు వెలుగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద సేటిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను. పేదలకు అందిస్తా ఉన్న డీబీటీలో అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతూ ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ మాదిరి బటన్ నొక్కుతే అని చెప్పి దేశమంతా దిక్కుమాలిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేటిస్తనక ఇక ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును. గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆంబోతుల్లా పడుతున్నారని, ఇళ్లల్లో చొరబడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు, నీ గ్యాంగు అంత సేటిస్టులు కాకపోతే మరి ఏమయ్యా మీరు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 అధికారాన్ని ఇంటింటికి మేలు కోసం, ప్రతి ఒక్కరికి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది పంచుకోవడం కోసం ఆయన ఉపయోగించాడు. తేడా వ్యత్యాసం గమనించమని కోరుతా ఉన్నా. కారణం ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి ఎన్నికల్లో మోసం చేసే ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెబుతూ 175కు 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 డబల్ సెంచరీ కొట్టేదానికి సిద్ధమేనా? వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ 10వ రోజు ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగింది. జువ్విగుంట క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కనిగిరి, పెద్దారికట్ల, మూగచింతల అశేష జనవాహిని మధ్య సాగింది. ఏ గ్రామాన్ని చూసినా వైఎస్ఆర్సీపీ జెండాలే రెపరెపలాడాయి. పెద్దారికట్లలో సీఎం జగన్ అక్కా చెల్లెమ్మలు జగన్కు హారతులు పట్టారు. పొదిలికి చేరుకున్న సీఎం జగన్కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. సీఎం జగన్ మేమంతా బస్సు యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా జన నీరాజనాలు పలుకుతున్నారు. తమ ఆత్మీయ నేతను చూసేందుకు జనం పోటెత్తారు. సీఎం జగన్ బస్సు దిగి మరి ప్రజలతో మమేకమవుతున్నారు. అవ్వాతాతలు, వికలాంగులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సీఎం జగన్ బస్ యాత్రలో భాగంగా కే అగ్రహారం పాయింట్ వద్ద సీఎం జగన్ కు ఓ అవ్వ 2 చేతులు పైకెత్తి అభివాదం చేశారు. అవ్వ అభివాదాన్ని గమనించిన సీఎం జగన్ ఆ మహిళకు ప్రతిగా అభివాదం చేశారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9:30 వెంకటాచలంపల్లి దగ్గర పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ విరామాన్ని తీసుకుంటారు. అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండకు 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత కనుమర్లపూడి, సావల్యాపురం మీదుగా గంటావారి పాలెంలో బస కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు. అన్ని ప్రాంతాలు, కులాలు, వర్గాలకు మంచి జరగాలన్న లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్ని పార్టీలు, జెండాలు ఒక్కటైనా ప్రజలే సీఎం జగన్ బలమన్నారు చెవిరెడ్డి. అనేక జెండాలు ఒకటయ్యాయి, అనేక కూటములు ఒకటయ్యాయి. ఎన్ని పార్టీలు ఒకటైనా, ఎన్ని జెండాలు ఒకటైనా మన నాయకుడు చెప్తున్నది నా కూటమి, నా బలం, నా బలగా నా ప్రజలే, నాకే కూటమి అవసరం లేదు, ఏ జెండా అవసరం లేదు అని జగన్ అన్న అనుకుంటాడు. నా బలం, నా ధైర్యం, నా ప్రజలు అని. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ కు దేశంలోనే కాదు విదేశాల్లో సైతం మద్దతు లభిస్తోంది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు యూకేలో సంఘీభావం తెలిపారు ఆయన అభిమానులు. యూకేలోని లెస్టర్లో వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంఘీభావంగా సభ నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు పంపారు. పూతలపట్టు సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓవైపు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు, లోకేష్ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని, మరోవైపు తమపై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, టీడీపీ, బీజేపీ నేతల ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి, ఎమ్మెల్యే మలాది విష్ణు ఈ ఫిర్యాదు చేశారు. బీజేపీ అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచిన వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు మలాది విష్ణు. ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నటువంటి విషయాలని ఎప్పటికప్పుడు మా దృష్టికి వచ్చినవన్నీ కూడా, పార్టీ దృష్టికి వచ్చినవన్నీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. డబ్బుల ద్వారా ఏదైనా చేయొచ్చు అనే భావనలోకి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వచ్చింది అని చెప్పి మనకి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి అర్థమవుతుంది. జినా చౌదరి గారు ఈరోజు డబ్బులు ఇచ్చి ప్రజలకి అక్కడ ఎరవేయాలని, ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు మేము కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. చంద్రబాబు, పవన్ పొలిటికల్ డాన్సర్లని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్స్ వేశారు. చంద్రబాబు ఎక్కడ సభలు పెట్టినా అటర్ ఫ్లాపే అవుతున్నాయని విమర్శించారు. సందుల్లో సభలు పెట్టినా జనం రాలేదంటే బాబుపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. కుప్పంలో బాబుకు, పిఠాపురంలో పవన్కు ఓటమి తప్పదన్నారు. శరం లేదు, ఉచ్చ నీచాలు లేవు, చీము నెత్తురు లేదు. మేము వదిలేసిన వాళ్ళు, మేము కాదన్న వాళ్ళు, మాకు పనికిరాని వాళ్ళు వెళ్ళి నీ పక్కన చేరారు. వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళ సంకలు గుద్దుకుంటున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టిక్కెట్ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్ళాడు. మేము టికెట్ గుంటూరు వెళ్ళమంటే వెళ్ళన్నాడు, సైకిల్ ఎక్కాడు, నీ పక్కన నుంచున్నాడు. ఇవి కన్నా లక్షణాల గురించి అయితే నేను చెప్పాలి. టీడీపీ నుంచి బయటకు వచ్చాక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరికి దమ్ముంటే తనపై చేసే ఆరోపణలు నిరూపించాలన్నారు. సుజనా చౌదరి గురించి తాను చెప్పేవన్నీ రాసే దమ్ము ఎల్లో పత్రికలు, ఛానళ్లకు ఉందా అని కేశినేని నాని నిలదీశారు. 3 సార్లు కేంద్ర మంత్రిగా ఉండే విజయవాడకు ₹1 కూడా ఖర్చు పెట్టని సుజనాకు ఇక్కడ పోటీ చేసే అర్హత లేదన్నారు. విజయవాడ 41వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సుజనా చౌదరి, నేను అడిగేది ఏంటంటే, సుజనా చౌదరి 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏంటి ఉపయోగం సుజనా చౌదరి వల్ల? ఆయన కేసులు, ఆయన వ్యాపారాలు, ఆయన బ్యాంకు దోపిడీలు అవి తప్ప ఇప్పుడు ఏముంది? గంటన్నరలో వచ్చామా, 2 గంటలన్నరలో వచ్చామా? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. కేశినేని భవన్ అంటే ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు కేశినేని భవన్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాం. కొత్తగా వచ్చి పెట్టల ధరలందరూ పెట్టకథలు చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. పల్నాడు జిల్లా క్రోసూరులో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగణం సభ అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. తాము ప్రజలకేం చేశామో చెప్పుకొని ఓట్లు అడుగుతున్నామని, కానీ ఆ ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు ఎమ్మెల్యే శంకర్రావు. కొత్తగా వచ్చిన అభ్యర్థికి ఏం తెలియదు. అభ్యర్థి రాసిచ్చిన స్క్రిప్టు చంద్రబాబు చదవటం ఎంత దౌర్భాగ్యమో. మరి ఎంత సీనియర్ లీడర్ అయి ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా కూడా ఆ స్క్రిప్టు చదువుతూ ఉన్నాడు. మైండ్ ఉండి మాట్లాడుతున్నావో, మైండ్ లేక మాట్లాడుతున్నావో మా జనాలకు అర్థమవుతుంది ఇప్పటికి. నీకు మైండ్ పోయిందని ఇసుక గురించి, నా గురించి మాట్లాడతావు. ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు కనీసం తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదు నీకు. చంద్రబాబుకు మతి భ్రమించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పామరు ఎమ్మెల్యే కైనే అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదన్నారు. 14 ఏళ్ల సీఎంగా చేసిన బాబు నిమ్మకూరులో సెంటు స్థలమైనా పేదలకిచ్చాడా అని ప్రశ్నించారు. పామరులో ఐటీ టవర్ కడతానని సొల్లు కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. బాబుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని, తన సభలకు జనం రాకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. కనీసం నిమ్మకూరులో కూడా ఏ రోజన్న ఒక సెంటు స్థలం ఇద్దామని ఆలోచించలేదు. ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో ప్రజల గురించి, ప్రజలకి పరిపాలన ఏ విధంగా చేయాలనే విషయం గురించి ఆలోచించకపోయాక మళ్ళీ వాళ్ళ కొత్తగా ఆయన స్టైల్ ఉంటుంది కదా, నీరు నేనే సృష్టించా, గాలిని నేనే సృష్టించా, ఈరోజు మళ్ళీ ఒక పెద్ద ఐటీ టవర్ కడతాడంట పామర్లో. ఎంత దారుణంగా, ఎంత దిగజారుడుతనంగా దిగజారిపోయి నా మాట నా జపం చేస్తున్నాడో అర్థమైపోతా ఉంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోకి చేరికలు మొదలయ్యాయి. చక్రాయపేట మండలంలో తెలుగుదేశం పార్టీని వీడిన పలువురు నేతలు, కార్యకర్తలు ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. చక్రాయపేట మండల ఇన్ఛార్జ్ కొండారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి, కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వీరు చేరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 500 కుటుంబాలు వీరికి ఎంపీ అవినాష్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ చేస్తూ ఉన్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చి పెత్తనం చలాయించాలని చూస్తున్నారన్నారు పెద్దిరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో సొంత ఇల్లే లేదన్నారు. వీళ్ళంతా కలిసి సీఎం జగన్ పై పోటీకి వస్తున్నారన్నారు. ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఇల్లే లేదు. కిరణ్ కుమార్ రెడ్డికి లేదు హైదరాబాదు, పవన్ కళ్యాణ్కి లేదు హైదరాబాదు, పురంధేశ్వరికి లేదు హైదరాబాదు, చంద్రబాబుకి లేదు హైదరాబాదు. వీళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి ఇక్కడ అధికారం చెలాయించాలని చెప్పి అందరూ కూడా కట్టగట్టుకొని ఒంటరి పోరాటం చేసే జగన్మోహన్ రెడ్డిని సాధించాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. మంత్రిగానే జిల్లా అంతా కూడా అభివృద్ధి చేశాము కాబట్టి ఈరోజు జిల్లాలో ఏ నియోజకవర్గం పోయినా కానీ మనకు గౌరవిస్తూ ఉన్నారు, మనం చెప్పింది చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేదే 21 స్థానాలు. అందులోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. తమపై పోటీకి దిగుతున్న నేతలను వేధింపులకు గురి చేస్తున్నారు. బకెట్ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నవరంగ కాంగ్రెస్ పార్టీ నేతలను ఖతం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి. తొలుత 5 కోట్ల ఆశ చూపిన ఆయన లొంగకపోయేసరికి పాయింట్ బ్లాంక్ లో గన్పెట్టి భయాందోళనకు గురి చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, బాలశౌరి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జలీల్ ఖాన్ తనను బెదిరించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరిపై తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, దీంట్లో ప్రథమ కుట్రదారుడు పవన్ కళ్యాణ్ పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, నమోదు చేసి జైలుకు పంపించాలా. ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని అని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కుటుంబ సభ్యులు, డ్రైవర్, వంట మనిషి ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. కేసీఆర్ కేబినెట్ లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదన్నారు. వాళ్ళ ఫోన్లు, భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మేము మాట్లాడుతున్నప్పుడు ఈయన ఇట్లా మాట్లాడతారా, ఈయన అట్లా మాట్లాడతా అని చెప్పి కేసీఆర్ లెక్క ఎగబడితే ఆన్సర్ లేదు. ఇంకా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఎవరు లేచి కొంచెం అడిగితే నీకు ఎవరికైనా కుసో అని చెప్పి దబాయించాడు. లేకపోతే బయట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెప్పించుకొని వాళ్ళని పగబట్టే కల్చర్ ఉండే. ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారాన్ని చెలాయిస్తున్న నాయకుడు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటల్ని తెప్పించుకొని హుందాగా, స్టేట్స్మెన్స్ లాగా, అవును దీనికైనా మనకైనా వాళ్ళు చెప్పిన సూచనలు ఉన్నాయా, సలహాలు ఉన్నాయా, మన ఇష్యూ అంత గంభీరమైనదైతే మరి మనం దీన్ని పరిష్కారం చెప్పొచ్చా అని చెప్పి దృష్టి పెట్టాలి. కానీ ఎందుకో నేను చూస్తున్నా ఆనాడు కేసీఆర్ గారు దాన్ని సహించలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సహిస్తున్నట్టు కనపడతలేదు. ట్యాపింగ్ కేసులో ఎందరున్నారో అందరూ జైలుకు పోవాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జైళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టాలో ఆలోచిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. 2 లక్షల కోట్లు పెట్టి కూలిపోయే కాళేశ్వరాన్ని కట్టారన్నారు. బిడ్డ జైలుకు వెళ్లటం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే కేసీఆర్ పొలం బాట పట్టారన్నారు. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినట్టు దక్షిణ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? డిండి ఎందుకు కంప్లీట్ చేయలేదు? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70,000తో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అన్ని నయీములు, టాపింగులు, టానికులు, ఎంతమంది ఉంటారో, ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళల్లో మాకే అర్థమవుతలేదు. ప్రజలకు కట్టాలా ఇందులో ఇల్లు, ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఇన్ని కట్టాలని ఆలోచిస్తున్నాం. అందరూ పోతారు, అన్ని బయటపడతారు. తులంపాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరీకి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతిపతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతుందో భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తానని పొలం బాట అని అని చెప్పింది. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళావా? బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం జిల్లాలో కేవలం భద్రాచలం సీటు మాత్రమే గెలిచింది బీఆర్ఎస్. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరటంతో ఖమ్మంలో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. తెలంగాణ మంత్రి కొడుకు ఒకరు స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ లో హస్తం ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనగా తాను డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నట్లుగా హర్షారెడ్డి రిప్లై ఇచ్చారు. స్మగ్లింగ్ వాచ్లో కుంభకోణం 100 కోట్ల పైబడి ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మధ్యప్రదేశ్ లో పర్యటించిన ఆయన జబల్పూర్ లో రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇవాళ ఒక్కరోజే 3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కింద ఈడీ ఇప్పటి వరకు 3,000 కోట్ల నగదును పట్టుకుందన్నారు. ఆ డబ్బంతా పేదవాళ్లకు పంచేస్తామంటూ ప్రకటించారు. బెంగాల్లో బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. भ्रष्टाचार करके पैसे जमा किए है ना, ईडी ने करीब 3,000 करोड़ रुपया उनका संपत्ति और सारी चीजें अटैच करके रखी हुई है। 3,000 करोड़ रुपया मैं एडवाइस ले रहा हूं कि जो शिक्षक भर्ती में गरीब लोगों के पैसे गए, सरकारी नौकरी में गरीबों के पैसे गए, और जिनका पक्का मिलता है कि हां इससे पैसा गया है, तो जो 3,000 करोड़ रुपये इनके अटैच किए ना, मैं इन गरीबों को वापस करवाऊंगा। ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రేపు వెలువడనుంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 4న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్లు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు ముగిసిన తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సోమవారం తీర్పును వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆప్ నేతలు సామూహిక నిరాహార దీక్షలను చేపట్టారు. నిరాహార దీక్షలో ఆప్ నేతలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్ష సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతు పలికే వారంతా నిరాహార దీక్షను చేపట్టారన్నారు. తాము భారత రాజ్యాంగాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. కాషాయ పాలకులు ఆప్ను చీల్చాలని కోరుకుంటే తాము మరింతగా బలపడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అరవింద్ కేజ్రీవాల్ కు బాసటగా నిలుస్తున్నారని అన్నారు. సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఏ దేశాల్లో కనిపిస్తుంది, మన దేశంపై ప్రభావం ఉంటుందా, ఈ అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ సూర్యగ్రహణం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన సూర్యగ్రహణం. మరికొద్ది గంటల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఉత్తర అమెరికాలో స్పష్టంగా కనిపిస్తుంది. మెక్సికోలోని పసిఫిక్ తీరంలోనూ సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. ఇది కెనడా నుంచి నిష్క్రమించే ముందు టెక్సాస్తో పాటు 14 అమెరికా రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అమెరికాలో 2017లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఇప్పుడు ఏర్పడే సూర్యగ్రహణం గతంలో దానికంటే 2 రెట్లు ఎక్కువ సమయం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహణ ప్రభావం 1.5 నుంచి 3.5 నిమిషాల పాటు ఉండే అవకాశం ఉందని తెలిపారు. 2044 వరకు అమెరికాలో ఇలాంటి సూర్యగ్రహణం కనిపించదని అంటున్నారు. సూర్యగ్రహణం భూమి ఎగువ వాతావరణంపై ప్రభావాన్ని చూపుతుంది. అయానోస్పియర్లో మార్పులు రేడియో కమ్యూనికేషన్లను, నావిగేషన్ సిస్టమ్స్ను ప్రభావితం చేస్తాయి. GPS కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఉష్ణోగ్రత పడిపోతుందని, ఈ సమయంలో జంతువులు గందరగోళానికి గురవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాలో ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించనుండగా భారత్లో మాత్రం దీని ప్రభావం ఉండదని అంటున్నారు. మరోవైపు గ్రహణం సమయంలో జైళ్లకు తాళాలు వేయాలన్న న్యూయార్క్ ప్రభుత్వ నిర్ణయంపై 6గురు ఖైదీలు స్థానిక ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా జైళ్లలో లాక్డౌన్ విధించడం అంటే ఖైదీలు మత విశ్వాసాలు పాటించకుండా నిరోధించడంతో పాటు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.